నెహీమిన్ను గ్రౌండ్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు నెహీ రోజీ ఫ్రెండ్ కమల అక్కడికి వస్తుంది. నెహీ రోజీని పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. నెహీ రోజీ, నేను మీ ఇంటికి వెళ్ళాను, మీరు గ్రౌండ్లో ఉన్నారని చెప్పారు మమ్మీ వాళ్ళు. మా మమ్మీ ఈరోజు పొంగల్ కదా, చాలా వెరైటీస్ చేసింది, పిండి వంటలు, పులిహార అన్నీ చేసింది. అవి ఇంట్లో ఇచ్చాను మమ్మీ వాళ్ళకి, అది చెప్పి వెళ్దామని వచ్చాను. ఓ నిజమే కదా, హ్యాపీ పొంగల్ కమల. థ్యాంక్ యూ నిహి. సరే సరే నిహి, నేను వెళ్తాను, టైం అయింది అని కమల అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మిన్ను, అక్క మనం హిందువులు ఏమి ఇచ్చినా తీసుకోకూడదు కదా, మనం ఎలా తీసుకుంటాము, మనం తినకూడదు కదా. ఆ మాటకు రోజీ, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, తినకూడదా, ఏమైందిరా, ఎందుకు తినకూడదు, ఏం కాదు తినొచ్చు, మనం ఇచ్చినవి వాళ్ళు తినట్లేదా. మొన్న గుడిలో ఇచ్చే ప్రసాదాలు తీసుకోకూడదు తినకూడదు, అవి వాళ్ళు మనకి ఇవ్వరు అని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి తినొచ్చు అంటున్నారు. అప్పుడు రవి, నిజమేరా, నాకు కూడా ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉంది, అసలు ఎందుకు తినకూడదు, తింటే ఏమైద్ది, నీకు తెలిస్తే చెప్పు నిహి. ఇప్పుడు నిహి, ఓహో తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మనకి చర్చిలో సంస్కారం ఇస్తారు కదా, అదే బల్లా అంటాము, కమ్యూనియన్ అంటాము. అందులో రొట్టె ద్రాక్ష రసం ఇస్తారు కదా, అది అందరికీ ఇవ్వరు, అందరూ దాన్ని తీసుకోకూడదు. ఎవరైతే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, బాప్టిజం తీసుకుంటారో, వాళ్ళకి మాత్రమే ఇస్తారు, వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. అలాగే దేవాలయాల్లో దేవునికి అర్చన చేసి పూజ చేసే ప్రసాదం అందరూ తినకూడదు, ఆ పూజ చేయించిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, అక్కడున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు, అది వేరే వాళ్లకు ఇవ్వరు. మామూలుగా ఇంట్లో వండుకునే పిండి వంటలు ఉంటాయి కదా, అవి మనకి వాళ్ళు ఇస్తారు, మనం తినొచ్చు. అలాగే మనం చేసుకునే పిండి వంటలు వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు తింటారు. అందులో ఏ తప్పు లేదు, ఏ పొరపాటు లేవు. మనకి సంస్కారంలో ఇచ్చే రొట్టె ద్రాక్ష రసం ఎంత పవిత్రమైనవో, వాళ్ళకి ప్రసాదం అంత పవిత్రమైంది. కాబట్టి సంస్కారం ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. అలాగే ప్రసాదం కూడా ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. అప్పుడు మిన్ను, అమ్మయ్య ఒక పెద్ద డౌట్ పోయింది, నాకు ఎప్పుడు నుండో అడుగుదో అనుకుంటున్నానక్క, ఇప్పుడు క్లియర్ అయింది. అవునరా, నాకు కూడా చక్కగా క్లియర్ అయింది. సరేలే, ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా వెళ్దాం పదండి, కమల ఇచ్చిన పులిహార పాయసం గారి లాగిచ్చేద్దాం, పదండి పదండి అని అందరు నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారు. చూసారుగా పిల్లలు, మనం కూడా అది తినకూడదు, ఇది తినకూడదు, చీ మాకు ఇవ్వద్దు, మేం తినము అని ఇలా అజ్ఞానంగా మాట్లాడకూడదు. ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఎలా తినాలి, ఎలా తినకూడదు అనే విషయాలు మనకి అర్థం అవ్వాలంటే బైబిల్ ఖచ్చితంగా ప్రతిరోజు చదవాలి. మనకు చర్చిలో ఇచ్చే సంస్కారం రొట్టె ద్రాక్షరసం కూడా విశ్వాసంతో, ప్రజ్ఞాపూర్వకంగా, భయము భక్తితో పరిశుద్ధంగా తీసుకోవాలి. సంస్కారాన్ని ఎలా మనం తీసుకోవాలి అనే విషయం 1 కొరింథీయులు 11 అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. రొట్టె ద్రాక్ష రసాన్ని విశ్వాసంతో తీసుకున్న మనము పరిశుద్ధంగా జీవించాలి. ప్రతి విషయంలోనూ దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ ప్రతి విషయంలోనూ దేవుని బిడ్డలుగా జీవించాలి. అలా మనందరం జీవించలాగిన దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.